రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ముదిరాజు కులస్తుల ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లికి ఘనంగా బోనాలు సమర్పించారు. మున్సిపల్ ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే పట్టణంలోని పలువురు రాజకీయ నాయకులతో పాటు ముదిరాజు కులస్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతి వర్షాకాలంలో బోనాల పండుగను పెద్ద ఎత్తున జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, కరోనా మహమ్మారి త్వరగా అంతం కావాలని అమ్మవారికి మొక్కులు చెల్లించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు, వైస్ చైర్మన్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, ముదిరాజు కుల బంధువులు పాల్గొన్నారు. గ్రామానికి కవచంగా పెద్దమ్మ గాని, దుర్గమ్మ గాని, పోషమ్మ గాని, మైసమ్మ గాని, అది మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడము, ఆ గ్రామంలో ఎలాంటి విపత్కరమైన రోగాలు గతంలో వస్తూ ఉండే అలాంటి రోగాలు ఇప్పుడు కరోనా కూడా చూస్తున్నాం కాబట్టి ఈ కరోనా రోగం అనేది కూడా అమ్మవారు శక్తి ఉంటే తొందరగా పారదోరి మూడోవే కాకుండా పూర్తిగా నయం కావాలని, అమ్మవారి జీవనాలు అందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ కుటుంబంతో సుఖ సంతోషంతో ఉండి ఆ అమ్మవారి జీవనంలో ఉంచి మన సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుకుంటూ మనకు ఒక ఆధ్యాత్మికమైన శక్తినిస్తున్న అమ్మవారులందరికీ మళ్ళొక్కసారి ఈ యొక్క ముద్రాజ్ ఆధ్యాత్మిక వారం లక్షలాది నుంచి వచ్చే సంస్కృతి సాంప్రదాయం కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. రాజకీయాలకు అతీతంగా మతాలు, ధర్మము, దేవుడు రాజకీయాలకు అతీతంగా మనం చూస్తూ ఉన్నాం. దురదృష్టం, ఈ దేశ ఔన్నత్యాన్ని నాశనం చేసుకోవడం అనేక కుట్ర జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా హిందూ మతం మీద కుట్ర జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగా మిత్రులకు ఇప్పుడు చెప్తా ఉన్నాం, కడప లోపలే కులం, కడప దాటితే మనందరం కూడా హిందువులం. ఇక్కడ కులామతాలకు అతీతంగా కులాలతో సంబంధం లేకుండా ఈ సమాజంలో మనం ఏ రకంగా బతుకున్నామో ఆలోచిస్తున్నాము. మరి దాంట్లో భాగంగా ఈ పండుగ ఆహ్వానించిన ముదిరాజు సంఘ సభ్యులకు అందరికీ కూడా మరొకసారి హృదయం తెలియజేసుకుంటూ